యా సో హాయ్ ఆల్, మీకు ఆల్రెడీ తెలుసు నేను నార్త్ వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్సిటీ చదువుతున్నాను. సో యాక్చువల్లీ నేను ఈ కాలేజ్కి వచ్చే ముందు లైక్ ఈ కాలేజ్ గురించి రీసెర్చ్ చేసి లైక్ కాలేజ్ ఎలా ఉంటుంది, లైక్ ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు నాకు అంత సోర్స్ దొరకలేదు. లైక్ ఇప్పుడు మనకేమన్నా ఉంటే మనం యూట్యూబ్లో వెళ్తే లైక్ ఏదన్నా కాలేజ్ గురించి వీడియో కానీ లేకపోతే ఆ టౌన్ గురించి వీడియో కానీ ఉంటే మనం చూసి ఓకే ఇలా ఉంటుంది అనుకుంటాం. బట్ నాకు ఆ వీడియో అలాంటిది ఏం దొరకలేదు. లైక్ కాలేజ్ వీడియోస్ ఉన్నాయి చాలా, బట్ లైక్ ఈ ప్లేస్ ఎలా ఉంటుంది, ఇక్కడ చిన్న ఊరు అంటారు కదా, సో లైక్ హౌ ఇస్ ఇట్ విల్ బి అని అలా చూశాను. బట్ ఎనీథింగ్ ఐ డోంట్ ఫౌండ్. సో ఈరోజైతే నేను ఫ్యూచర్ లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఇంటెక్స్ వస్తారు కదా, సో వాళ్ళకి ఎలా ఉంటుంది లైక్ ఇప్పుడు మేరీవిల్లి అనే దాంట్లో నార్త్ వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్సిటీ ఉంటుంది, సో మేరీవిల్ ఎలా ఉంటుంది లైక్ అక్కడ మనకి ఏమేం నీడ్స్ ఉంటాయి, లైక్ ఏమేమి దొరుకుతాయి అక్కడ మనకి, లైక్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా హాస్పిటల్ ఉంటుందా, లైక్ ఏమన్నా గ్రాసరీస్ తీసుకోవాలంటే ఏమేమి సూపర్ స్టోర్స్ ఉంటాయి, మన ఇండియాలో దొరికే సామాన్ దొరుకుతుందా, లైక్ ఇప్పుడు మనకి రైస్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, సో దాని గురించి వీడియో ఉంటుంది మొత్తం. సో ఇప్పుడైతే మనం క్యాన్సర్స్లో, మీరు ఎప్పుడైతే మీరు క్యాన్సర్స్ ఎయిర్పోర్ట్లో దిగుతారో దిగి కాలేజ్కి వస్తారు, లైక్ ఒక 1 hour 20 minutes ఉంటుంది డిస్టెన్స్. సో ఆ రూట్లో ఉన్నాము. సో ఇప్పుడు మేము క్లియర్గా చూపిస్తాం మీకు లైక్ ఎలా ఉంటుంది ఊరు, ప్లేస్ ఎలా ఉంటుంది అని. సో ఫస్ట్ మీకు చెప్పేస్తున్నా ఏంటిదంటే, సో ఇక్కడ నేను చూసినంత వరకు 0 crime rate. అసలు మనకి చూసాం కదా చాలా లైక్ యుఎస్లో గన్ కల్చర్ ఉంటుంది. సో అండ్ మీరు గూగుల్లో చూస్తే లైక్ క్యాన్సర్స్ కానీ సెయింట్ లూయిస్ కానీ మీకు క్రైమ్ రేట్ ఎక్కువ అని చూపిస్తారు, లైక్ ఆల్ యునైటెడ్ స్టేట్స్లో ఈ 2 సెయింట్ లూయిస్ ఫస్ట్ అలా అని చూపిస్తుంది. బట్ ఇది కూడా మిస్సౌరీ స్టేటే, బట్ ఈ ప్లేస్లో మాత్రం మన కాలేజ్ ఉన్న ప్లేస్లో మాత్రం క్రైమ్ రేట్ అసలు ఉండదు, చాలా పీస్ఫుల్ ఉంటారు జనాలు కూడా. సో మీకు కొంచెం ఇండియా వైబ్స్ వస్తాయి, ఎందుకంటే ఇది చిన్న ఊరు అండ్ ఇక్కడ ఉండేది కూడా మ్యాక్సిమం మన ఇండియన్స్ ఉంటారు, మన స్టూడెంట్సే ఉంటారు. సో కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కొంచెం మన ఇండియా వైబ్స్ వస్తూ ఉంటాయి, మీరు చాలా ఫ్రీగా ఉండొచ్చు ఇక్కడ, లైక్ ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఒక థియేటర్ ఉంటుంది అండ్ సూపర్ స్టోర్స్ ఉంటాయి, లైక్ వాల్మార్ట్ కానీ హైవే కానీ అండ్ మన ఇండియా మార్ట్ ఉంటుంది, లైక్ నమస్తే ఇండియా అని ఒక స్టోర్ ఉంటుంది, అక్కడ మనకి కావాల్సిన ఐటమ్స్ అని ఉంటాయి, లైక్ ఇండియాలో దొరికే అన్ని ఐటమ్స్ ఉంటాయి మ్యాక్సిమం. అండ్ మన ఇండియన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటారు లైక్ కొన్ని ఏరియాస్ ఉంటాయి అండ్ మన కాలేజ్కి దగ్గరలో ఏమేం ప్లేసెస్లో స్టే చేస్తారు మన ఇండియన్స్, అవన్నీ చూపిస్తాను మీకు ఈ వీడియోలో, చూడండి. సో ఈ వీడియో కోసం వచ్చేసి కొంచెం ఇలా బయటికి వచ్చి లైక్ మీరు ఏ రూట్లో అయితే మేరీవిల్కి ఎంటర్ అవుతారో ఆ రూట్లో మేము వచ్చేసాము. సో లైక్ మీరు లెఫ్ట్ సైడ్లో కవాసాకి అనేది ఒక స్టోర్ లాగా అనిపిస్తుంది, లైక్ కవాసాకి అనే ఒక ఫ్యాక్టరీ, సో అది కనిపిస్తుంది. సో ఆ ఫ్యాక్టరీ మేము కనిపించేసి మీకు హైవే మీద ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చేదాకా ఫస్ట్ సిగ్నల్ ఇది, మన మేరీవిల్ ఎంటర్ అవుతున్నప్పుడే వస్తుంది. సో మేరీవిల్ నెక్స్ట్ లెఫ్ట్. సో ఈ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మన టౌన్ స్టార్ట్ అయిపోతుంది మేరీవిల్. సో ఇందాక చెప్పా కదా కవాసాకి అనేది ద ఫ్యాక్టరీ. అండ్ మీకు ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుంటే మీకు హాలిడే ఇన్ అని మోటల్స్ ఉంటాయి, లైక్ మీకు మ్యాక్సిమం అకామిడేషన్ దొరుకుతుంది, దొరకకపోతే లైక్ యూ కెన్ బుక్ అండ్ యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ స్టే ఫర్ సమ్ టైమ్. అండ్ పక్కనే యాపిల్ బీచ్ అనే రెస్టారెంట్ ఉంటుంది అండ్ దాని పక్కనే ఇంకో మోటల్ ఉంటుంది పే క్యాచ్ సూట్స్ అని. యా సో స్టూడెంట్స్ని ఇక్కడ లైక్ బేర్ క్యాచ్లా రిప్రజెంట్ చేస్తాం మనం. సో అండ్ సో ఫస్ట్ వచ్చేసి 2 hotels వస్తాయి కదా మనకి, హాలిడే ఇన్ అండ్ బేర్ క్యాట్స్ ఇన్ అని. సో అక్కడ మీరు మ్యాక్సిమం అకామిడేషన్ దొరుకుతుంది, దొరకకపోతే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని రావచ్చు. అండ్ మీకు అకామిడేషన్ కావాలంటే ISA అని ఉంటుంది, లైక్ మనకి ఇక్కడ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ఉంటుంది. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో మీరు అక్కడికి వెళ్ళి DM చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు, లైక్ అకామిడేషన్ కానీ ఎయిర్పోర్ట్ నుంచి మిమ్మల్ని పిక్ చేసుకొని ఇక్కడ తీసుకురావడం కానీ అంతా వాళ్ళు చూసేసుకుంటారు. అండ్ మీకు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇటు రైట్ సైడ్ వెళ్తే మీకు మొసాయిక్ అని ఉంటుంది, మొసాయిక్ అంటే హాస్పిటల్, సో మీరు డైరెక్ట్ వాకిన్ అయిపోవచ్చు. సో ఏమన్నా అర్జెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా, ఏమన్నా లైక్ సడన్గా ఫీవర్ వచ్చి అపాయింట్మెంట్ లేకపోయినా డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మెయిన్ మొసాయిక్ హాస్పిటల్. సో
సో ఇది ఎమర్జెన్సీ, ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా ఏమున్నా సో ఇక్కడికి రావచ్చు. అండ్ దీని పక్కనే మనకి డీక్యూ ఉంటుంది. సో డీక్యూ వచ్చేసి మనం ఎలా చెప్పాలి, లైక్ ఓ మెక్డీ లాగా. సో మనం ఏమైనా కావాలనుకున్నా ఇక్కడికి వెళ్ళొచ్చు, బాగుంటుంది ఫుడ్ అందులో. అండ్ దాని పక్కనే మార్షల్స్. సో ఇక్కడ మార్షల్స్ అనేది ఒక క్లాతింగ్ స్టోర్. సో ఇక్కడ అన్ని క్లాత్స్ ఉంటాయి, మీకు అలా అప్పుడప్పుడు షాపింగ్ చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. బాగానే ఉంటాయి డ్రెస్సెస్ కూడా, సో కాస్ట్లీ కూడా ఉంటాయి, రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. మార్సిస్, సో ఇది కూడా క్లాతింగ్ స్టోరే. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అండ్ పక్కనే స్పోర్ట్స్ స్టోర్ ఉంటుంది. సో మీకు ఏమైనా స్పోర్ట్స్ సంబంధించిన ఐటమ్స్ ఏమైనా కావాలంటే ఇందులో ఇందులో దొరికేస్తాయి. అండ్ అండ్ ముందట బేర్ క్యాట్ లేన్. సో ఇది బేర్ క్యాట్ లేన్స్. సో మనల్ని ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవ్రీ థర్స్డే ఆఫర్ ఉంటుంది అన్నమాట బౌలింగ్లో. లైక్ ఎంతరా? $10, I mean $50 ఒక లేన్ 2 అవర్స్ ఎంత ఆడుకోవచ్చు. యా, $50కి ఒక లేన్ 2 అవర్స్ ఆడుకోవచ్చు. అండ్ ఒక లేన్లో 6 మెంబర్స్ దాకా ఆడుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం ఈవినింగ్ ఉంటుంది, ఈవినింగ్ వస్తారు మన వాళ్ళు చాలామంది, కాలేజ్ అయిపోయినాక కాలేజ్ ఉంటుంది కాబట్టి. అండ్ దాని పక్కనే ఇటు మీకు రైట్ సైడ్లో స్టార్ బక్స్ ఉంటుంది, అండ్ దాని ఆపోజిట్లో KFC ఉంటుంది. అండ్ స్టార్ బక్స్ బాగుంటుంది బట్ KFC ఇక్కడ అంత బాగోదు. మీ ఇండియాలో తిన్నాక ఇక్కడ తింటే మీకు అంత టేస్ట్ అనిపించకపోవచ్చు. అండ్ దాని ఆపోజిట్లోనే మీకు హ్యాంగర్ సినిమాస్ అని ఉంటుంది, లైక్ చిన్న థియేటర్ ఉంటుంది ఒకసేసారి అప్పుడప్పుడు మన తెలుగు మూవీస్ హిందీ మూవీస్ అవన్నీ తీసుకుంటే స్ట్రేట్. ఇది వాల్మార్ట్ మెయిన్. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, లైక్ టమాటోస్ కానీ, ఆనియన్స్ కానీ, డైలీ ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ చాలా ఐటమ్స్ ఉంటాయి. అండ్ వాటర్ కూడా. సో మన వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటారు. సో మీరు ఇక్కడికి ఎలా రావచ్చు అంటే కార్స్ ఉంటే కార్స్లో రావచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో, లేదు అంటే కాలేజ్కి సంబంధించి ట్యాప్ రైడ్స్ అని ఉంటాయి. సో అవి పర్టికులర్ టైంలోనే ఉంటాయి, పర్టికులర్ డేస్ పర్టికులర్ టైంలో. సో అవి ఫ్రీ అన్నమాట. సో మీరు అది బుక్ చేసుకోవాలి. అండ్ అవి బుక్ చేసుకొని వస్తే మీరు ఇక్కడ వాల్మార్ట్కి రావచ్చు, హైవేకి వెళ్ళొచ్చు, అలా వచ్చి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్రీ రైడ్ అన్నమాట. సో అదేం ఛార్జబుల్ కాదు స్టూడెంట్స్కి. చాలా పెద్దది వాల్మార్ట్. అండ్ నెక్స్ట్ హ్యాంగర్ సినిమాస్కి వెళ్దాం. సో ఎక్కడైతే మనం మూవీస్ చూస్తాము, సో ఆబ్వియస్లీ మనం ఇండియాలో ఉంటాం కాబట్టి మూవీస్ ఎక్కువ చూస్తాం. అండ్ వ్యూ చూస్తారు కదా, సో ఈవినింగ్ సన్సెట్ టైం. ఇప్పుడే కూల్ చల్ల స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇప్పుడు స్ప్రింగ్ ఇంటేక్ వస్తున్నారో కొంచెం స్వెటర్స్ అవన్నీ తెచ్చుకోండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది స్టార్టింగ్ రాగానే. సో ఇప్పుడు ఈ వాల్మార్ట్ నుంచి లైక్ మనం స్ట్రేట్ వెళ్తే ఇలా కూడా వస్తుంది హ్యాంగర్స్, లేదా లెఫ్ట్ తీసుకుని వెళ్ళినా అలా కూడా వస్తుంది హ్యాంగర్స్ మనకి. హ్యాంగర్ అనేది లైక్ థియేటర్ పేరు, హ్యాంగర్ కాదు. సో ఇది చెప్పా కదా KFC పక్కనే హ్యాంగర్స్, హ్యాంగర్ సినిమాస్. బయట నుంచి చూసి అలానే ఉంటారు కానీ లోపల కొంచెం ఓకే, నాట్ బ్యాడ్. 150-200 సీటింగ్ తో ఒక 4 స్క్రీన్ అంతే. బేసికల్లీ మనం మూవీస్ వచ్చినప్పుడు కొంచెం హౌస్ఫుల్ అవుతూ ఉంటది. మొన్న అనిమల్ చూసాం ఇక్కడనే, ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోయింది. సౌండ్ పెట్టడు యానిమల్ మనే పెట్టాడు. సో మనం రిక్వెస్ట్ చేయాలి సౌండ్ కోసం కొంచెం ఎయ్యండిరా బాబు అంటే, ఎందుకంటే బేసికల్లీ ఇక్కడ వీళ్ళు సౌండ్ అంత ఎయ్యరు. సో బికాస్ లైక్ ఈ డెసిబల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని ఇక్కడ ఆ రూల్స్ అని ఉంటాయి. సో కొంచెం రిక్వెస్ట్ చేస్తుంటే వేస్తాడు. సో ఇది కొంచెం చిన్న థియేటరే బట్ ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు మనం మూవీస్ చూడాలనుకున్నా, ఏమన్నా కొత్త మూవీస్ రిలీజ్ అయినా ఇందులో వేసి ఉంటాం. అంతే కాస్ట్ కూడా $10-11 అలా తక్కువ అవుతూ ఉంటాయి. బికాస్ మీరు క్యాన్సర్స్కి వెళ్ళాలనుకోండి AMCకి, అక్కడ మీకు ఆల్మోస్ట్ 16-15 పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ తక్కువ అన్ని మూవీస్ వేయరు బట్ వేసిన దాంట్లో మీరు వెళ్ళొచ్చు. మేము రీసెంట్గా చూసింది అయితే యానిమల్ చూసాం.
మీరు చూసారా మరి? వీడియో సాంగ్ వచ్చింది మరా. అండ్ యా, ఇక్కడ బర్గర్ కింగ్ కూడా ఉంటుంది. సో మన దగ్గర బర్గర్ కింగ్ చాలా ఫేమస్ కదా. సో లైక్ మెక్డీ కాకపోతే లైక్ బర్గర్ కింగ్ అలా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా బాగానే ఉంటుంది, బట్ మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ బీఫ్, పోక్ వీటి మీద ఎక్కువ ఉంటుంది. అండ్ చికెన్ బర్గర్స్ ఒక 2 varieties ఏమో ఉంటాయి, బట్ బాగానే ఉంటుంది అది కూడా. బట్ మన వాళ్ళు ఇక్కడ మెక్డీ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇచ్చాడు వచ్చేసి $3. సో $3 దీని స్పెషాలిటీ ఏంటిదంటే ఆల్ అన్ని ఐటమ్స్ మీకు $1 దొరికేస్తాయి. సో మీకు ఏ ఐటమ్ కావాలన్నా $3, లైక్ $shop అని కూడా అంటారు. అండ్ పక్కన ఇక్కడ స్కూటర్స్, ఇది కూడా ఒక కాఫీ డ్రైవ్ ఇన్. అండ్ ఇటు మీరు రైట్ సైడ్ చూసుకుంటే హైవీ సూపర్ మార్కెట్. సో వాల్మార్ట్ ఒకటి, హైవీ ఒకటి, ఇవి రెండు సూపర్ మార్కెట్స్. ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మేము కూడా ఇప్పుడు ఒక ఐటమ్ కోసం వచ్చాము. సో కేక్ బాగుందంట. జనరల్ ఇక్కడ కేక్స్ అంత బాగు బికాస్ అన్ని డ్రై ఉంటాయి. మన దగ్గర ఏమో జ్యూసి జ్యూసి అలా ఉంటాయి కదా కేక్స్, కొంచెం షుగర్ సిరప్ వేసి ఇక్కడ అలా ఉండదు. బట్ ఏదో కేక్ వచ్చిందంట, అది బాగుందంట, అది తీసుకోవడానికి వెళ్తున్నాం. మరి చూడాలి అసలు అది ఉందో లేదో ఏంటి పరిస్థితి. మరి ఆల్రెడీ టేస్ట్ చేసినాం, బాగుంది, అందుకే తీసుకుంటున్నాం ఇది. సో ఇది హైవే. అండ్ దీని పక్కనే మనకి డాలర్ జనరల్ అండ్ టీ మొబైల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇండియాలో ఎయిర్టెల్ జియో లాగా, ఇక్కడ టీ మొబైల్ అండ్ AT&T అలాగా. అండ్ డాలర్ జనరల్లో కూడా మీకు ఐటమ్స్ అన్ని చాలా తక్కువ రేట్కే దొరికేస్తాయి. అండ్ టీ మొబైల్ ఆపోజిట్లో మీకు AT&T అక్కడ కనిపిస్తుంది కదా. యా సో ఇది AT&T, దాని పక్కనే టాకోబెల్. సో AT&T అండ్ టీ మొబైల్ సిగ్నల్స్ బాగా వస్తాయి ఇక్కడ US. సో ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తే బెటర్. అండ్ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది, మంత్కి $35 పడుతుంది. సో మీరు కన్వర్షన్ చేసుకోండి ఎంత పడుతుందో. యావరేజ్గా ఇండియాలో మనకి 300 బ్యాలెన్స్ చేసుకుంటే 3 months వచ్చేస్తుంది. ఎందుకు పడుతుంది చెప్తాడు అంటే యునైటెడ్ స్టేట్స్లో వి ఆర్ ద బెస్ట్ సిగ్నల్ ఎవర్ అని వాడు పబ్లిష్ వీడు పబ్లిష్ చేస్తూనే ఉంటాడు. సో హైవేలో మనం ఐటమ్స్ కావాల్సిన కేక్స్ తీసుకొని బయటకు వచ్చినాం. సో ఇక్కడ మీకు మెక్డీ ఉంటుంది. సో మెక్డీ చాలామంది తింటారు. అండ్ బర్గర్ కూడా మనకి $2-3 టూ బర్గర్స్ అలా వచ్చేస్తాయి. అండ్ ఇందాక చెప్పాను కదా AT&T. అండ్ దాని బ్యాక్ సైడ్ టాకోబెల్ ఉంటుంది దీని పక్కన. అండ్ ముందట టాకో జోన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇండియా మార్ట్ దగ్గరికి వెళ్దాం. నమస్తే ఇండియా అని ఉంటుంది దాని పేరు. ఆల్మోస్ట్ ఫుడ్ స్టాల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి, లైక్ డామినోస్, యా అన్ని ఒకే చోటు ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి. బట్ కాలేజ్ నుంచి అయితే దూరమే. కాలేజ్ నుంచి సో వింటర్ లో మీరు నడుచుకుంటూ వద్దాం అంటే చాలా కష్టం, బికాస్ చలి ఎక్కువ ఉంటుంది. చెప్పాను కదా మీకు కార్ లేకపోతే ట్యాప్ రైడ్స్. సో అది యూజ్ చేసుకోవడం బెస్ట్. అది అవైలబుల్ ఉన్న టైంలో బుక్ చేసుకొని వచ్చి మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని మళ్ళీ బుక్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్. సమ్మర్లో అయితే మీరు రావచ్చు నడుచుకుంటూ. ఏ టైప్ ఆఫ్ ర్యాపిడ్ అది? అంతే, అది ఫ్రీ ఫ్రీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. అది కూడా ఒక పార్ట్ టైం యాక్చువల్ కాలేజ్ కాలేజ్లో యా అది అది డ్రైవ్ చేసేది కూడా స్టూడెంట్స్ డ్రైవ్ చేస్తారు. అది కూడా ఒక పార్ట్ టైం. డ్రైవింగ్ స్కోర్ 90+ అంతే, అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు సెలెక్ట్ అయితే డ్రైవింగ్. అండ్ ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్తుంది నమస్తే ఇండియా అనే మార్ట్, ఇండియా మార్ట్కి. సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది నమస్తే ఇండియా అని. సో అక్కడ ఏంటిదంటే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, లైక్ రైస్ బ్యాగ్స్ ఉంటాయి, చపాతీస్, రోటీస్, వెజ్జీస్, ఇండియన్ స్నాక్స్ ఉంటాయి, మనకి బిస్కెట్స్ లైక్ పారాజీ బిస్కెట్స్, చకోడీలు అవన్నీ ఉంటాయి, మసాలా ఐటమ్స్, కారము అవన్నీ ఉంటాయి మనకి. అండ్ నెయ్యి. అండ్ ఇక్కడ ఏంటిదంటే వీళ్ళు ఈవినింగ్ మనకి స్నాక్స్ కూడా పెడతారు. సో లైక్ ఈరోజు అయితే మాకు పునుగులు అండ్ టీ ఉంది. సో ప్రతిరోజు ఏమేమి పెడతారో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్తే మీకు తెలుసుకోవచ్చు లైక్ ఈరోజు ఏముంది అని. డైలీ ఉంటాయి స్నాక్స్, ఆల్మోస్ట్ డైలీ ఉంటాయి.
అండ్ వాళ్ళ హ్యాండిల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యా సో టీ తీసుకోవడానికి అయితే వచ్చాము మేము ఇక్కడ. అండ్ చూసారు కదా వెదర్ చాలా బాగుంటుంది. అండ్ నమస్తే ఇండియా. అన్ని ఐటమ్స్ ఉంటాయి మనకి ఇక్కడ. యా సో ఇది ఇండియా మార్ట్. సో ఇక్కడ మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. చిన్నదే బట్ అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి. మనకు కావాల్సిన బేసిక్ రైస్, పప్పులు అండ్ ఏమైనా స్వీట్ చేసుకోవడానికి సేమియా, బెల్లం, నెయ్యి అండ్ ఈజీ స్నాక్స్ లైక్ 3 మినిట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఉప్మా ఉంటాయి కదా, సో అవి కూడా ఉంటాయి. అండ్ బేసిక్ నీడ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మనకు కావాల్సిన మసాలాలు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ దొరుకుతాయి. అండ్ రోటీస్, చిల్లీస్, సో ఇవి రైస్ ప్యాక్స్. సో ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ ఉంటాయి రైస్ ప్యాక్స్. సో రేట్స్ కూడా రీజనబులే ఉంటాయి. సో మనకి క్యాన్సర్ సోమహ తెచ్చుకున్న ఎంత ఉంటుందో సో ఆల్మోస్ట్ అలానే ఉంటాయి రేట్స్ కూడా. మరి ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అది గరం మసాలాస్, మిర్చీస్, ఎండు మిర్చి ఉంటుంది కదా, సో అవి, చిల్లీ పౌడర్ అండ్ స్నాక్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. సో మనోడు చూపించినట్టు ఇందాక థమ్స్అప్ ఇక్కడ మనకి వాల్ మార్ట్స్లో, హైవేస్లో దొరకవు. సో ఇండియా మార్ట్స్లో దొరుకుతాయి బేసికల్లీ. సో అవి అండ్ ఆయిల్, పారాషూట్ ఆయిల్స్, కోకోనట్ వాటర్ అండ్ మన చక్రాలు లైక్ ఇది మురుకులు అంటాం కదా మనం తెలంగాణ సైడ్, సో అవి అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ స్నాక్స్, రైస్, వెజ్జీస్, మసాలాస్ ఆల్ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి మనకి ఇక్కడ ఇండియా మార్ట్లో. సో నమస్తే ఇండియా అంటారు దీన్ని. సో అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. అండ్ ఈవినింగ్ టైం చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టే స్నాక్స్ కూడా ఉంటాయి. సో అవి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటారు లైక్ డైలీ ఏం స్నాక్స్ పెడతారో అని. సో చూసారు కదా, సో ఇది ఇండియా మార్ట్. సో నమస్తే ఇండియా అంటారు దాన్ని బేసికల్లీ. సో అక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, స్నాక్స్ కూడా ఉంటాయి ఈవినింగ్. ఇప్పుడు మనం పార్క్వే విలేజ్ అని ఉంటుంది ఇక్కడ. పార్క్వే విలేజ్ అండ్ పార్క్వే టెర్రస్ పక్క పక్కనే ఉంటాయి. అదేంటిది అంటే అక్కడ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు, మన వాళ్ళు అకామిడేట్ అవుతూ ఉంటారు. అక్కడ కాలేజ్ నుంచి దూరమే ఉంటుంది, ఒక 15-20 మినిట్స్ వాక్ ఉంటుంది, బట్ మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మీకు ఫ్రెండ్స్కి కార్స్ ఏమన్నా ఉంటే అలా మీరు కాలేజ్ రావచ్చు. వింటర్లో అయితే కష్టం, బట్ చాలామంది వస్తూ ఉంటారు, ఇక్కడనే ఉంటారు. అండ్ ఎందుకంటే ఇక్కడ రెంట్ తక్కువ ఉంటుంది అండ్ స్పేషియస్ ఉంటుంది కొంచెం, రూమ్స్ పెద్ద. యా సో ఇది పార్క్వే విలేజ్. అండ్ దీని పక్కనే మనకి పార్క్వే టెర్రస్. యాక్చువల్ అంత ముందు ఇప్పుడు నేమింగ్ మార్చి ఫారెస్ట్ కో అపార్ట్మెంట్స్ అని పెట్టారు. అండ్ ఇక్కడనే మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడనే ఉంటారు చాలా మంది. పక్క పక్కనే ఉంటాయి ఇది ఫారెస్ట్ కో అపార్ట్మెంట్స్ అండ్ పార్క్ విలేజ్. మాక్సిమం ఒక 80% మన వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఉండేది ఇంతకుముందు ఇక్కడనే ఉండే. అది పార్క్ విలేజ్ అది. సో సబ్వే, చిన్నవారు చిన్నవారు అంటారు కానీ మరీ అంత చిన్నవారు కూడా కాదు. మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అయితే అన్నీ ఉంటాయి. బేసిక్ నీడ్స్, ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. సో అండ్ మీకు కాలేజ్లో, ఈ కాలేజ్కి ఎందుకు వస్తారంటే స్టడీ బాగుంటుంది అండ్ ఫైనాన్షియల్గా లైక్ ఫీజు చాలా తక్కువ కంపేర్ టు అదర్ కాలేజెస్. సో బెస్ట్ ఇక్కడ రావడం. అండ్ మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ, మీకు ఎలాంటి భయం ఉండదు, సేఫ్. సో ఇందాక ముందు చెప్పాను కదా డౌన్ టౌన్ అని. సో ఇది డౌన్ టౌన్ అండ్ ఇది మెయిన్ కాలేజ్ ఆర్చ్ లైక్ నార్త్ వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్సిటీ అని ఉంటుంది. పక్కన థాయ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది. థాయ్ రెస్టారెంట్, ఫుడ్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ డౌన్ టౌన్లో పబ్స్ ఉంటాయి మనకి. సో ఇది ఒక పబ్, ఇంకో పబ్స్ ఉంటాయి చాలా. ఫ్రైడే ఫ్రీ అవి పబ్స్, ఫ్రైడే ఫ్రీ ఎంట్రీ ఉంటాయి పబ్స్ మనకి. అయితే 21 ప్లస్ ఉంటే ఫ్రీ, 21 బిలో ఉంటే 10 అవర్స్ పే చేయాలి, 5 or 10. సో మా మాక్సిమం మాస్టర్స్ వచ్చే వాళ్ళందరూ ఎలా 21 ప్లస్ ఉంటారు కాబట్టి సో ఫ్రీ. జస్ట్ ఎంట్రీ ఫ్రీ అంతే, లోపాలన్నీ కొనుక్కోవాలి, ఏం కావాలన్నా కొనుక్కోవాల్సిందే.
చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటుంది మెయిన్ ఎంట్రీ, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకి నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ అని కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది మెయిన్ నార్త్ వెస్ట్. వెల్కమ్ బేర్ క్యాట్స్. బేర్ క్యాట్స్ అంటారు, బేర్ క్యాట్స్ లా రిప్రజెంట్ మన కాలేజ్. సో ముందర కనిపించేది ప్రెసిడెంట్ హౌస్. కాలేజ్కి ప్రెసిడెంట్ ఉంటారు. సో మన ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అది వేరే, సో కాలేజ్కి ప్రెసిడెంట్ ఉంటారు ఇది వేరే. సో ఇవి టామ్స్ ఇక్కడ, అండ్ అండర్ గ్రాడ్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. మనం కూడా ఉండొచ్చు కావాలంటే, బట్ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. అండ్ అది కోల్డెన్ హాల్ బిల్డింగ్. సో సో ఇది మనకి కాలేజ్ డ్రైవ్ త్రూ అనమాట కాలేజ్కి. సో మీకు ఇన్ డీటెయిల్ కావాలంటే చాలా వేరే వీడియోస్ అని దొరుకుతాయి మీకు. నార్త్ వెస్ట్ యూనివర్సిటీ యూనివర్సిటీ అని కొడితే కాలేజ్ పేజే ఉంటుంది, సపరేట్ కాలేజ్ ఛానల్ ఉంటుంది, మీరు చూసుకోండి అందులో. ఇది జస్ట్ అలా గ్లిమ్స్ ఎలా వస్తాము, ఏంటిది కాలేజ్, ఏంటిది అని. సో ఇదంతా కాలేజ్ ఏరియా అని మనకి, ఇది ఇది ఇదంతా కాలేజ్ ఏరియా అని బిల్డింగ్స్ అన్ని. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. సో ఇది మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇది. నెక్స్ట్ క్యాంపస్ వ్యూ అపార్ట్మెంట్స్కి వెళ్తున్నాం మనం. ఇది కాలేజ్ కదా, సో కాలేజ్కి దగ్గరలోనే 5 మినిట్స్ వాక్. లైక్ మీకు ఆ అపార్ట్మెంట్స్ నుంచి మీకు కాలేజ్ ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. క్యాంపస్ వ్యూ అపార్ట్మెంట్స్ మన వాళ్ళ మ్యాక్సిమం 90% మన వాళ్ళే ఉంటారు అక్కడ, ఇండియన్సే ఉంటారు, స్టూడెంట్స్ తెలుగు వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. సో అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే ఇన్స్పెక్షన్ ఉంటుంది, మంత్లీ మంత్లీ ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంటారు. సో ఇవే క్యాంపస్ వ్యూ అపార్ట్మెంట్స్. సో హారిజాన్స్ అని కూడా ఉంటారు. సో రూమ్స్ చిన్నగా ఉంటాయి ఫస్ట్, సెకండ్ ఇన్స్పెక్షన్స్ అవుతూ ఉంటాయి మంత్లీ మంత్లీ. సో అది అంతా వేరే సంగతి, మీరు ఇక్కడికి వచ్చినాక తెలుస్తాయి అవన్నీ. అండ్ ఇక్కడ కనిపించే కార్లన్నీ మనం ఉంటాం కాబట్టి. సో ఇది కాలేజ్ చాలా దగ్గర మీకు, అలా ఏముంది మన గురించి తెలిసిందే కదా. ఒక కాలేజ్ 9 కంటే 8:50 క్లేస్ వెళ్ళిపోవాలి, అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం ఇది మంచి ప్లేస్ తీసుకోవడానికి. అంటే బేసికల్లీ మేము కూడా అలానే అనుకో, మేము కూడా అలానే అనుకో. 9 క్లాస్ అంటే 8:50 క్లాస్ వెళ్ళిపోవడం. ఫైవ్ మినిట్స్ చాలు మాకు. వింటర్ అయినా వర్షం పడ్డా సమ్మర్ అయినా లేచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, రెండు చేపలు పెట్టుకోడి. ముందు యూనివర్సిటీ పాయింట్ అపార్ట్మెంట్స్ ఇవే. సో ఇది కూడా కాలేజ్కి చాలా దగ్గర. ఎలా దగ్గరనో చూపిస్తా, లైక్ కంపేర్డ్ టు పార్క్వే విలేజ్ ఇది ఇది దగ్గర. ఇక లీచ్ దగ్గర అంటే ఆబ్వియస్లీ క్యాంపస్ అపార్ట్మెంట్ హారిజాన్స్. సో ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా మంది ఉంటారు. యూనివర్సిటీ పాయింట్ అపార్ట్మెంట్స్ 4 బ్లాక్స్ ఉంటాయి మాక్సిమం. ఇక్కడ 80% మన వాళ్ళే ఉంటారు, మన వాళ్ళు ఎక్కువ అకామిడేట్ అయ్యేది ఇక్కడనే ఉంటారు. పెద్దగా ఉంటాయి ఇక్కడ కూడా రూమ్స్, స్పేషియస్. మీరు ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటిది పరిస్థితి, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు చూసినా తెలుస్తుంది ఏంటిది అని, ఎందుకు ఇక్కడ ఉంటారు. సో ముందర కనిపించేదే కాలేజ్ ఏరియా. సో గో బై క్యాచ్ టవర్. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇటు కాలేజ్ అని రైట్ సైడ్. సో ఇది ఒక 10 మినిట్స్ వాక్ అనుకోండి. సో వింటర్లో వెళ్ళచ్చు, వింటర్లో కూడా ఇక్కడ కూడా ఉండొచ్చు. ఓకే కార్స్ లేకపోయినా ఓకే, బట్ ఏంటంటే కోల్డ్ అండ్ హాల్ అవన్నీ చూపెట్టాను కదా. సో అక్కడికి లాంగ్ డిస్టెన్స్, అండ్ మీరు క్యాంపస్ తీసుకుంటే అన్ని షార్ట్ డిస్టెన్సే. అంతే. సో ఇది ఫెసిలిటీ సర్వీసెస్. సో ఇక్కడ యూపీడీ అంటారు, లైక్ యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో యూనివర్సిటీకి యూనివర్సిటీ పోలీస్ ఉంటారు ఇక్కడ, యూనివర్సిటీకి సంబంధించింది. యూనివర్సిటీలో ఏమన్నా ఇష్యూస్ అయితే ఇక్కడికే వెళ్తుంది కాల్ ఫస్ట్, వీళ్ళే వస్తారు మనకి కాంటాక్ట్ అయ్యేది మెయిన్ సిటీ పోలీస్ కంటే. అండ్ ఇక్కడనే ట్యాప్ రైట్స్ అని చెప్పాను కదా, సో అది ప్రొవైడ్ చేసేది కూడా
యూపీడి వాళ్ళు, యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే హైర్ చేసుకుంటారు, పార్ట్ టైం స్టూడెంట్స్ని హైర్ చేసుకొని వాళ్ళకి ఇలాంటి వెహికల్స్ ఇస్తారు. మీకు వ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా, సో అలాంటి వెహికల్స్ ఇస్తారు. అలాంటి వెహికల్స్లో మీరు బుక్ చేసుకుంటే అలాంటి వెహికల్స్ వస్తాయి ట్యాప్ రైడ్స్కి. సో మీరు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని మళ్ళీ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కాలేజ్కి సంబంధించిన వెహికల్సే, స్టూడెంట్స్ కోసం వాడతారు ఇవన్నీ. అండ్ ఇక్కడనే కాలేజ్లో డామ్స్ ఉంటాయి, సో హాస్టల్స్ అండర్ గ్రాడ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి హాస్టల్స్ ఇక్కడనే ఉండాలి, పక్క అది రూల్ కాలేజ్. ఒక సెమిస్టర్ ఉండాలి, దాని తర్వాత మీరు మూవ్ అవుట్ అవ్వకపోవచ్చు, లేకపోతే ఉండొచ్చు. మన వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ కాస్ట్లీ, తినడానికి ఫుడ్ వండుకోలేదు. అది కాలేజ్లోనే తినాలి. అది వండుకోవచ్చు, మీకు కిచెన్ ఉంటుంది బట్ కింద ఉంటుంది, అది ఓపెన్ ఓపెన్ లా ఉంటుంది. సో మనల్ని ఎక్కువ ప్రిఫర్ చేయరు ఈ డామ్స్ని. అండ్ స్ట్రేట్గా అనిపించే మీకు అపార్ట్మెంట్స్, క్యాంపస్ అపార్ట్మెంట్ హారిజాన్స్. సో చూసారు కదా, ఇది నార్త్ వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్సిటీ ఉండే ఏరియా, లైక్ ఉండే టౌన్. మీరు వెళ్ళి టూర్ టూర్ అని కాదు, జస్ట్ ఒక ఐడియా మీకు ఎలా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయా, ఏంటిది ఇప్పుడు హాస్పిటల్ ఏమైనా ఎమర్జెన్సీ వెళ్ళాలంటే ఉంటుందా, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి మనకి సినిమా ఉంటుందా, లేకపోతే గ్రాసరీస్ తీసుకోవడానికి ఏముంటాయి, మనకి ఇండియన్ ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయా, ఇండియన్ స్నాక్స్ ఉంటాయి ఏమన్నా లైక్ తినడానికి, ఈవినింగ్ అలా బయటికి వెళ్ళడానికి ప్లేసెస్ ఉంటాయా. సో ఇది అండ్ ఇందాక చెప్పినట్టు మొజింగో లేక్ అని ఉంటుంది కదా, సో అది చాలా మంచి ప్లేస్. అది ఇంకోసారి ప్లాన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అది కూడా నాకు తెలిసి యూట్యూబ్లో చేసే ఉంటారు, సో మీరు ఆల్రెడీ సర్చ్ చేయండి మీకు తెలిసిపోతుంది, బట్ అయినా ఒక చిన్న షార్ట్లోగానే వేద్దాము. అండ్ దీని తర్వాత ఇంకో షార్ట్ వస్తుంది. సో అదేంటిదంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలోనైతే మనం చికెన్ మటన్ అవన్నీ తెచ్చుకుంటాం కదా, సో చికెన్ షాప్ ఉంటుంది, మటన్ షాప్ ఉంటుంది. ఇక్కడ చికెన్ వచ్చేసి మనం వాల్మార్ట్ కానీ హైవేలో తెచ్చుకుంటాం, మటన్ కూడా ఉంటుంది బట్ అంత ఫ్రెష్ ఉండదు. సో మటన్ ఎక్కడ తెచ్చుకుంటాం మేము ఇక్కడ అనేది ఒక షార్ట్ చేశాను. సో అది వస్తుంది, ఇక్కడ ఒక ఫామ్ ఉంటుంది, సో దాని మీద ఒక షార్ట్ చేశాను లైక్ ఎలా తెచ్చుకుంటాం ఏంటిది అని. సో నెక్స్ట్ చూసేయండి. అండ్ ఏమైనా చెప్తానంటరా, వెళ్ళి కేక్ తినాలి, తేవటం కేక్. ఓకే, కేక్ చూసాం కదా, అది కానిచ్చేస్తాం మేము. అండ్ అంటిల్ దెన్ బాయ్.